సామ్యం పూర్తి చేయబడతావు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు చేయండి ఏపీ కూడా బీహార్ తరహా ఎన్నికలు అవుతా ఉన్నాయి గతంలో బీహార్లో ఎన్నికలు జరిగితే అక్కడంతా ఏకపక్షమే తుపాకులు అక్కడ బూత్లో ఉండి అభ్యర్థులు కిడ్నాప్ చేయడం నామినేషన్ లేకుండా చేయడం బెదిరించడం బ్యాలెట్ బాక్సుల్లో నీళ్లు పోయడం వాళ్ళ ఇష్టోచ్చినట్టు చేసే పరిస్థితి ఇక్కడ కూడా ఈ ఎన్నికలు అలాగే జరిగింది వాస్తవంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు గారు వదిలేసిన భిక్ష మీకు ఈరోజు ఎంపీటీసీ రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది వేల ఎంపీటీసీ ఎన్నికలు వేల ఎంపీటీసీలు జరిగినాయి ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో ఒక బీసీ మహిళ సోదరి జబీనా ఎన్నికల్లో గెలిస్తే కుల ధృవీకరణ పత్రం ఇవ్వటం మీ రాజ్యాంగం ఎలా అమలవుతుందో అర్థం చేసుకోవచ్చు మంగళగిరి నియోజకవర్గమే కాదు దేశవ్యాప్తంగా ఈ ఎన్నిక మీద చర్చ జరుగుతూ ఉంది విసిగ్గుగా ఎమ్మెల్యే గారు మరి కుల ధృవీకరణ పత్రం ఒక బీసీ మహిళకు ఆపడం చాలా దుర్మార్గమైన విషయం ఇది రాబోయే రోజుల్లో బీసీలంతా కూడా ఏకమై ఈ పతనానికి నాంది పలకపోతున్నారని టీడీపీ తరఫున తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం ప్రభుత్వం అధికారులు ఎక్కడైనా మేల్కొని రాజ్యాంగ పరంగా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన బీసీ మహిళ సోదరి కుల ధృవీకరణ పత్రం ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని టీడీపీ తరఫు డిమాండ్ చేస్తూ ఉన్నాం.